కొన్ని వందల కిలోమీటర్ల నుంచి నా మీద ప్రేమతో ఇక్కడికి రప్పించినటువంటి సిక్కులు జానపద కళాస మట్టికి శిరస వందనాలు. నిజంగా నిన్న పొద్దున బయలుదేరితే ఇవాళ పొద్దున చేరుకున్నా సార్, నాకు చాలా ఆనందం అనిపించింది. ఇక్కడికి వస్తే నాకు వంగ పండును కలిసిన ఆనందం కనిపించింది. ఇక్కడ అడుగు పెడితే నా సుబ్బారావు పాణిగ్రహి జమిడికి పోతా వినబడ్డాను. అంతరించి పోతున్నటువంటి జానపదాన్ని బతికిస్తున్నటువంటి నా సిక్కువలు జానపద జాతరకు విచ్చేసినటువంటి అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల తరఫున నా తరఫున కళా బృందాల తరఫున కళాభివందనాలు తెలియజేస్తున్నా ఉన్నాను. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆ అంటే అందరి వాడు, ఆ అంటే అందగాడు, ఆ అంటే అందరి వాడు, ఆ అంటే అందగాడు, పా అంటే పాలకుడై, పా అంటే పాలకుడై, లా అంటే లాలించే గుణమై, లా అంటే లాలించే గుణమై, రా అంటే రాజకీయంలో, రా అంటే రాజకీయంలో, చూడంటే చూడంలో కలిసి ఉండే మన అప్పుల రాజుగారు. అన్నగారికి మనస్ఫూర్తిగా కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఇక్కడ జానపదం వింటా ఉంటే మళ్ళీ ఇక్కడనే ఉండబోతే నాకు అబద్ధం ఈయనే ఉండాలనిపిస్తుంది. ముఖ్యంగా ధనరాజు గారు గత వారం రోజుల నుంచి నా ఎప్పటి పడ్డాడు. నాకు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా నా ఆటను నా పాటను ఒక్కసారి ఆ అడవి తల్లి, ఆ శ్రీకాకుళం అడవి తల్లికి అంకితం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది. ఉడుకు నీళ్ళు మోస్తా ఉంటేనే ఒళ్ళు గాలిందంటిది కొడుక, ఉడుకుని తింటవ కొడుక, పెట్రోలు బసుకొని ఎట్లా కలుసుకున్న కొడుక, అవయాదికి రాలేదా నీకు, అయ్యయాదికి రాలేదా, గౌరంగా ఎత్తి పెంచిన చెల్లె యాదికి రాలేదా. ఆవులే కాదుడను చూస్తుంటే తల్లి ప్రేమ యాదికొచ్చేరా, రెప్ప కింద కోడి పిల్లను చూస్తుంటే మనసు కలుపు మంది బిడ్డలోని గుడ్డి దీపము నన్ను చూసి నిరువేదపోయింది కొడుక, ఓడిపోని ఒంటరి తెరవచ్చేనని చెప్పి ఓదార్చుతున్నది బిడ్డ, గోసగుడ నవ్విపోయింది రా కొడుక, నీ త్యాగాల నెత్తుటి గాయాలి, నీ త్యాగాల నెత్తుటి గాయాలి, చెవుల్లో చూస్తున్న కొడుక, నీ త్యాగాల నెత్తుటి గాయాలి, పువ్వుల్లో చూస్తున్న కొడుక, ఆ పూలకు నువ్వేళ్ళ ఆయుష్ పోయమని దేవుణ్ణి తిడుతున్న కొడుక, ఒకరోజుకే అయి వాడిపోతున్నందు ఏడిపిస్తున్నాయి బిడ్డ, పాపిష్టి దేవుడు నీతిలోని వాడు, పాపిష్టి దేవుడు నీతిలోని వాడు, ఈ రాత రాసిందో కొడుక, ఆ దేవుని కొడుకులకు సాగుండదని చెప్పి ఈ ఆట ఆడిండు కొడుక, వాడి దొంగాట ఆడిండు బిడ్డ. పెరిగింది బిడ్డ క్షణములో నా కాలిపోతుంది, ఆ
ఆలోచన గొప్పది బిడ్డ శాశ్వతంగా మనతో ఉంటది బలిదానాలు దూర బిడ్డ బతికి సాధించుకుందామయ్యా ఇంతకుముందు అన్నగారు మంత్రి గారు అర్ధగంట ఉంటా అన్నారు నా మనసు అమ్మకం చూస్తుంటే గంటన్నర సేపైన ఉండేటట్టున్నాడు నిజంగా ఎందుకంటే కళ మీద అభిమానం ఉంటే కళా పిపాస అయితేనే ఇక్కడ దాకా చేరుకోగలిగింది ఒకసారి గట్టిగా చెప్పండి కొట్టాలి పాటకు సలాము పాలసకు సలాము కడుపు నిండా శిఖర్తను పోగొట్టాడు ఒకసారి గట్టిగా చెప్పాలి నీళ్ళు పోసి నల్లకు సలాం నీడనిచ్చి నల్లకు సలాం అర్ధరాత్రి మాకు అర్ధరాత్రి మాకు బుగబెట్టి నల్లకు సలాం మా కళాకారుల బాధలు మంత్రి గారికి చెప్పాలి ప్రోగ్రామ్ అయిపోయినాక మమ్మల్ని ఎక్కిస్తారు సార్ ఇక మీరు రాగానే మమ్మల్ని మన మన మిత్రులు పోలీసు మిత్రులు ఉంటారు కదా నడవండి నడవండి సార్ వస్తున్నాడు అయ్యగారు గోడి పిల్లిట్ అట్లయితుంది కదా ప్రోగ్రామ్ అంతా అయిపోయినాక కుర్చీలు వేసుకోపోతారు సార్ టెంట్ వేసిన వాళ్ళు టెంట్ తీసుకోపోతారు మీరు వస్తారు మాట్లాడతారు మీరు వెళ్ళిపోతారు మాకు ఇంత అంతో ఎంతో ఇవ్వాలి కదా అది లాస్ట్ రాత్రి పని అనేది పడేటండి బువ్వ లేదు బుక్కి లేదు అందుకే రాసుకున్నా నేను నా మీద నేను రాసుకున్న పాట అనుభవించి రాసుకున్నటువంటి పాట ఏ తల్లి గన్నదోరా కన్న తల్లికి జానపదుల పల్లె తల్లి ముద్దు బిడ్డోల్ల ఇంటిలో నా పేరు బంధము పల్లె తల్లి పాటలన్నీ వాడుతుంటావు పల్లె తల్లి పాటలన్నీ వాడుతుంటావు
ఆ పాటల వెనక ఆకలి బాధలు ఆలోచించము ఈ తల్లి గన్న గోరం సయ్యా మెచ్చుకుంటారు ఆ పాటల వెనక ఆకలి బాధలు ఆలోచించారు ఇదెక్కడ పలాస దాదాపుగా 100 కిలోమీటర్లు పాట ఆట పాటల కోసం వలసపోతావు నేను బతకడానికి నా ఇక్కడికి వచ్చింది పాట వాడంది పూట గడవదంటావు పూట పూట పాట వాడి ఎల్లదిస్తావు పాటమ్మను నమ్ముకొని బతుకుతున్నావు పాటమ్మకే జీవితం అంకితం అంటివో ఈ తల్లి పాటకేనాడే పాట పాటకి ఎప్పుడు సంక్రాంత్ 14-15 అప్పటిదాకా ఇక్కడనే ఉన్నామంటాడు ధనరాజు మధ్య మంత్రి గారు మంచి మర్యాద చెప్తారా ఇంకొక 100,000 రూపాయలు ఇచ్చి పంపిస్తారా నువ్వు ఆగుర్రి అంటాను సరి గట్టిగా చెప్పాలి కూడా అయితే ఆట పాటల వలసపోతావు పండుగ పబ్బాలకు దూరం ఉంటావు పండుగ పబ్బాలకు దూరం ఉంటావు ఎంత కష్టమైన బతుకు బండి లాగుతావు ఎంత కష్టమైన బతుకు బండి లాగుతావు నీ ఎదల బాధలు నవ్వుకుంటా వాడుతావు ఈ తల్లి కన్న దూరం సఫలం కొడుతుంది ఎందుకని పాట మంచిగా లేవా నా భాష అర్థమవుతలేదా మీ భాష అయితే అర్థమవుతుంది అర్థమైతుంది నాన్న మరి నా మాట అర్థం నా పాట అర్థమవుతలేదు ఇట్లా చప్పట్లు కొడతలేరు అందుకే ఈ మధ్యలో ఏం చేసినా చప్పట్లు ఎందుకు కొడతలేరు అని చెప్పి డౌట్ వచ్చి ఈ రెండు చేతులకి ఏమన్నా లొల్లి అయిందా మరి ఎందుకు కొడతలేరు చప్పట్లు అని అనుమానంతో రాసుకున్న పాట ఇది అవతోడు అమ్మతోడు అన్నట్టు అవతోడు అంటే అమ్మతోడు అన్నట్టు అయితే మరి ఈ రెండు చేతులకి ఏమైనా లొల్లి అయినా అంటే ఒకటొకటి కొట్లాడుకుంటున్నాయి అంటే మరి ఈ చెయ్యి గొప్పదా ఈ చెయ్యి గొప్పదా చెప్పాలి ఈ చెయ్యా అక్కడ చూడు రెండు చేతులు అట అమ్మతున్నారు మీరు అమ్మ ఏదన్నా కూడా చెప్పాలి ఈ చెయ్యి గొప్పదా ఈ చెయ్యి గొప్పదా అక్కలైతే కుడిచేయాలి అక్క అక్క కుడిచేయి కదా మనల్ని అంతా అవి నేడవ చేయాలి ఓకే
అక్కలంతా కుడిచాయి అక్కలంతా కుడిచాయి మన ఎడమ చేయి ఓకేనా చూద్దామా ఏది గొప్పదో ఏది గొప్పదో చూద్దామా ఓకే రండి నాకు ఉన్న రెండు చేతులు ఇవి కొట్లాడుకుంటున్నవి మాట మాటకు మాట్లాడలేక తిట్టుకుంటున్నవి ఇవి కొట్లాడుకుంటున్నవి రెండు కలిస్తేనే బలమన్న సంగతి గుర్తించలేకున్నవి ఇవి గుర్తించలేకున్నవి శబ్దం కలిగించే శక్తున్న సంగతి గుర్తుపట్టకున్నవి ఇవి గుర్తించలేకున్నవి నాకు ఉన్న రెండు చేతులు అవి కొట్లాడుకుంటున్నవి మాట మాటకు గౌరవానికి నేను గొప్పట్టు చిడిచి గౌరవానికి నేను గొప్పంటూ కుడిచేయి ఎగిరి ఎగిరి పాడుతున్నది రోజు కుడిచేయి అనగానే అమ్మలకు మస్తు అవుతారు మాల చెప్తాను మొదలని అవునా గౌరవానికి నేను ఇదొకటి పాడాలి మెడలిస్తురే గౌరవానికి నేను గొప్పంటూ కుడిచేయి ఎగిరి ఎగిరి పాడుతున్నది మామూలు చూస్తారు దీనంగా ఎడవసారి ఎత్తారు అన్నా మీరు వాకే నాకే ఉంటారు కదా ఖచ్చితంగా మన ఎడవసారి గెలిపించే బాధ్యత నాది అవునా కాదా గౌరవానికి నేను గొప్పంటూ కుడిచేయి ఎగిరి పడుతున్నది నేను లేకపోతే దండం ఎట్లంటారని ఎడమ చెయ్యంటున్నది నేలమ్మ ఒడిలోన నాటిన గింజకు నేలమ్మ ఒడిలో ఒక గింజ నాటితే ఒక సినుకు రాలితే దాని మీద పడితే ఎన్ని మొలకలు వస్తాయి ఎన్ని ఆకులు వస్తాయి రెండు వస్తాయి అవునా నీలమ్మ ఒడిలోన నాటిన గింజకు రెండు ఆకులే మొలకైతేవి మొలక లేకపోతే మొక్కెట్లా వచ్చనని కొమ్మలు అడుగుతున్నాయి చెట్లే చరిత్ర చెబుతున్నది పెళ్లి కాడ సౌండ్ సిస్టమ్ ఎక్కడానికి కొంచెం ఎంత అయింది దానికి కొంచెం మలసిపోతాను పెళ్లి కాడ పెద్దల కాడ పెళ్లి కాడ పెద్దల కాడ బుట్టే నాదన్నది కుడిచేయి పెళ్లి కాడ పెద్దల కాడ బుట్టే నాదన్నది బొట్టు పెట్టే కాడను ఉంటావు గాని బొట్టు పెట్టే కాడను ఉంటావు గాని తల వంచి తాలి కట్టుడే నాదన్నది నాకు ఉన్న రెండు చేతులు మాట్లాడలేక అది కొట్టాడు.
అన్ని చెప్పి నీ గొప్పతనం ఏందో ఒక్కటే చెప్పన్నది కుడి చెయ్యి ఎడమ చెయ్యి నడుగుతున్నది కుడి చెయ్యి ఎడమ చెయ్యి నడుగుతున్నది ఎడమ చెయ్యి ఎంత పని చేస్తదే పొద్దున్న లేతే అవునా కాదా నవ్వుతారు ఉన్న వాస్తవం అది ప్రకృతి సహజం అది అవునా కాదా ఏ దాని జోలి పోను కానీ దీని గొప్పతనం ఏందో చెప్తా అన్నీ ఉన్నదోని నీ గొప్పతనం ఏందో ఒక్కటే చెప్పన్నది కుడి చెయ్యి ఎడమ చెయ్యి నడుగుతున్నది అన్ని చెప్పను గాని ఒక్కటే చెప్పుతా కావరావుతాను మళ్ళా గదే చెప్తాడు కావచ్చు అనుకుంటాను నేను అది చెప్ప అన్ని చెప్పను గాని ఒక్కటే చెప్పుతా గ్రాండ్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ హాలీవుడ్ సినిమా హీరో అమితాబ్ బచ్చన్ మహానటి సావిత్రి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ సంతకం నాదే అంటున్నది అప్పుడు ఈ రెండు చేతులు కలిసిపోతా ఉన్నాయి గట్టిగా సప్పట్లు కొడుతున్నవి ధనరాజన్న ఒకటే రాసుకొచ్చి చూపెట్టా మా మంత్రి గారు కూడా డాక్టరే డాక్టర్ ఎవరు టపు 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 సప్పుడు చేపు కోరి మరి లేకపోతే మధ్య భాష తిట్లోకి నాకు రాగురు పడి తెలంగాణ భాష మామూలు ఉండదు అది మీకు తెలుసు డాక్టర్ మీద ఈ మధ్యలో రాసినటువంటి పాట పాలు వాటి పాట కూడు మళ్ళా ముంగట్టే కూర్చున్నాం కొట్రాయలు ఒక్కటే వెళ్ళి సరే మళ్ళీ ఇప్పటి వరకు కూడా గడగడలు ఆడిస్తున్నటువంటి మహమ్మారి రోగం ఏంటిది మళ్ళీ వస్తుందట రెండో దఫ వస్తుందట మొత్తం ఫ్రెండ్ల పిట్టలు రాలట రాలుతారట అందుకనే టీకా వచ్చింది ఓకే నేను డాక్టర్ల మీద రాసినటువంటి పాట ఎంతో యూట్యూబ్లో ప్రచారాధర ప్రజా ఆదరణ పొందినటువంటి పాట మన మంత్రి గారి కోసం నువ్వు ఖచ్చితంగా పాడాలి ఇంతకుముందు కూడా ఒక డాక్టర్ గారు వచ్చారు ఇక్కడికి దండం సార్ మీకోసం కూడా పోలీసు మిత్రుల మీద కూడా రాశాను అదే మల్లేష్ డాక్టర్ గారికి మనస్ఫూర్తిగా ఈ డాక్టర్కి అంకితం చేస్తున్న ఈ పాట గట్టిగా చెప్పండి గుర్తు డాక్టరు మా డాక్టరు దేశ ప్రాణదాతవే డాక్టరు 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 అందిస్తారు డాక్టరు డాక్టరు మా డాక్టరు దేశ ప్రాణదాతవే డాక్టరు డాక్టరు మా డాక్టరు దేశ ప్రాణదాతవే డాక్టరు ప్రాణం పోతుందని తెలిసిన వైద్య సేవలు అందిస్తారు మీ ప్రాణం పోతుందని తెలిసిన వైద్య సేవలు అందిస్తారు
అంటుకున్నా ముట్టుకున్నా నాకు వైరస్ ఉన్నదని తెలిసినా మీ ప్రాణాలు పణంగా పెడతారో మీ ప్రాణాలు పణంగా పెడతారో మా ప్రాణాలకు జీవం భక్తమో ప్రపంచాన్ని ఓలికిస్తూ ఉన్న మాయదారి కరోనరా దేశ దేశాలు తిరుక్కుంటూ మన పరాశకొచ్చినదిరా సూక్ష్మజీవిరా డాక్టరు సూక్ష్మజీవిరా డాక్టరు గుర్తించిన మీరే యాక్టరు డాక్టరు ఎత్తి మొక్కుతున్నా మీరు చెయ్యి కలపొద్దన్నారయ్యో కాలు బట్టి వేడుతున్నా కాలు బయట పెట్టొద్దన్నారయ్యో ముదికి మాస్కును వేయమన్నారు ముదికి మాస్కును వేయమన్నారు మనిషికి మీటరు దూరం అన్నారు అందుకే రాసిన అమ్మాని తెలిసిన డాక్టరు అది తక్కువైతదేమో మనసులో నానాని తెలిసిన డాక్టరు నా నాని కాడలేదు డాక్టరు దేవుడందునా డాక్టరు వాడు ఎవ్వడో తెలియదు డాక్టరు అమ్మైనా నానైనా దేవుడైనా అంతా మీరే డాక్టరు ఇటు అమ్మాటి ఇటు నాన్న అంటారు నమ్మతున్నారు బాగా తెలియకలరు అయితే అమ్మ సృష్టికి మూలం ఏ మాట్లాడదు అమ్మ సృష్టికి మూలం చరిత్రలో చరిత్రలో లిఖించబడినటువంటి పదం ఆ మొదటి పదం ఆ అక్షరంతోనే అమ్మని పుట్టింది కాబట్టి అందరూ అమ్మ మీదనే వ్యాసాలు రాశారు కథలు రాశారు పాటలు రాశారు కానీ నాన్న మీద ఎందుకు రాయలేదు నాన్న మీద ఎందుకు రాయలేదు నాన్న లేకపోతే అమ్మ లేడు అమ్మ లేకపోతే నాన్న లేడు అమ్మ నాన్న లేకపోతే మనం లేదు అవునా కాదా అందుకే అమ్మలోని ఏ తపాలము కూడా బయట పడ్డ రోజు తెలుసుకో అమ్మలో నీవిలు నేను అంత దూరం నుంచి వచ్చిందండి ఎందుకంటే పాటలు ఉంటాయి చూడవారి పిలక వస్తున్నవారి పిలక పోతున్నవారి పిలక ఉంటాయి కానీ అంత దూరం నుంచి వచ్చి గిద్దిరా మనసే ఏం చెప్పిండయ్యా ఈ పలాస జనానికి ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో పిలిపించినటువంటి సంఘటన ఆ సందేశం ఇవ్వడానికే నేను ఇక్కడికి వచ్చాను రాజు వాకపిల్ల మేము గాజు వల్లం కాంట అంట నీకు రాలేదు జానపదం అంటే ఏంది పల్లె ప్రకృతి అంటే ఏంది ప్రకృతి సహజంగా పుట్టేటువంటి ఆ ప్రకృతిలో ఉన్నటువంటి సౌందర్యాలు ఏమిటి దానివల్ల మనకు కలిగే నష్టాలు నావాలు ఏంటి అని తెలుసుకోవడానికి ఒక మంచి సందేశం ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి దయచేసి సహకరించవలసిందిగా మిత్రులను కోరుకుంటూ అమ్మలో నీ విలువ తెలుసుకో ఓ అమ్మ కొడుక
బయటపడ్డ రోజు తలుసుకో తొమ్మిది నెలలు మోసినాది ఊపిరి నీకూదినాది కడుపులో నువ్వు తంగిన తనని దురనే బలి చేసెరా ఉత్తగా నువ్వు ఊడిపడలేదో ఉత్తుత్తి కొడుక పురిటి బాధలు నువ్వు వడలేదో దేవుడెక్కడ లేడురా దేవుడెక్కడ లేడురా వాడమ్మలో ఉన్నాడురా అమ్మ కాళ్ళకు మొక్కరా అమ్మ కాళ్ళకు మొక్కరా ఆ పైన దేవుడు దిక్కురా బొగు పేగు బొట్టు పేగు తెగి పడ్డవురా ఓ అమ్మ కొడుక ఉన్ననే తురు అమ్మలే గదరా ఉన్ననే తురు అమ్మలే గదరా అమ్మ ప్రేమ బయటికి కనబడుతుంది అమ్మ ప్రేమ బయటికి కనబడుతుంది కానీ నాన్న ప్రేమ బయటికి కనపడదు అందుకే నాన్న వెనక నెట్టేయబడ్డాడు అందుకే నాన్న కనబడకుండా పోతున్నాడు నాన్న విలువ ఎప్పుడు తెలుస్తుందంటే నాన్న పోయిన తర్వాత నాన్న మనకు దూరమైన తర్వాత ఆ నాన్న ప్రేమ ఏందో మనకు తెలుస్తుంది గుర్తులాంటి చిరాలా గుర్తుపెట్టుకోండి నేను మా నాన్న చనిపోయిన తర్వాత అప్పటిదాకా నాకు నాన్న ప్రేమ తెలవలే మా నాన్న చనిపోయిన తర్వాత నేను మా నాన్న మీద ఎందుకు రాసుకోలే ఇన్ని పాటలు రాసుకున్నా కదా మా నాన్న మీద ఎందుకు రాసుకోవద్దనే ఉద్దేశంతో రాసుకున్నటువంటి పాట ఇప్పటికీ 7 మిలియన్ పోయింది లలిత ఆడియోస్ లో ఆ పాట పెడితే ఆ అన్న అన్నాడు అన్న 7 మిలియన్ పోయింది కదా 1 లక్ష రూపాయలు తీసుకో అంటే నేను ఒకటే మాట చెప్పా మా నాన్న ఎక్కడున్నా ఆత్మకు శాంతి కలగాలి ఆ పైలోకంలో కూడా మా నాన్న పాట నేను పాడిందని చెప్పి మా నాన్న వినాలి అందుకే ఒక్క పైస కూడా నాకు అవసరం లేదు మా నాన్నకే అంకితం చేస్తున్నా అని చెప్పేసి ఒక్క నా పైస కూడా తీసుకోలే నాన్న పేరు మీద మట్టి తల్లి ముద్దు బిడ్డరా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా మా నాన్న మరువలేని జ్ఞాపకాలురా నీల తల్లి తీసిన పంటరా మాయను నేనెట్లా మరిసిపోదురా మాయను నేనెట్లా మరిసిపోదురా పొడుస్తున్న పొద్దుతోటి పోటీ పడుతాడు నేల పొత్తిల్లో పంటరిస్తాడు మట్టి తల్లి ముద్దు బిడ్డరా నాన్న జ్ఞాపకాలురా మా నాన్న బలేని జ్ఞాపకాలురా నేను తల్లి తీసిన పంటరా మరిసిపోదురా అమ్మాయి నేను మరిసిపోదురా మట్టి తల్లి ముద్దు బిడ్డరా అమ్మలీనప్ప
ఇప్పుడు మాకు పోసిన బులాల మట్టి తల్లి ముద్దు బిడ్డరా బతికినావు నీవు రెక్కల కష్టముతో కాలమిల్లదీసినవు బరువులెన్నో మోసినవు కంచకాడ మంచ మీద కమ్మనైన పాటవో కళ్ళముల గింజవో పల్లెములో వెతుకువో పడవలకు కన్నులను వీడు నోడివయ్యా కనిపించని ప్రేమ కనిపించని ప్రేమ కానరాని వేణి ఎప్పుడు ఎగురుదామని చూస్తారు మనల్ని అంతా ఎగిరే పాటలు వేస్తారు అనుకుంటే మొత్తం అంత సెంటిమెంట్ పాటలు వేస్తున్నారు ఏంది అని అంటున్నారు కదా చలో వేసుకుందామా స్వాగతం తెలుపుతున్నా ధన్యవాదాలు సార్ కళ్ళు తాగినోడు కైలాసం ఎల్లుతాడు ఒకసారి పెంచేవా నాకు కళ్ళు తాగినోడు కైలాసం ఎల్లుతాడు బ్రాంగి తాగినోడు బ్రహ్మలోకం ఎల్లుతాడు సాల తాగినోడు స్వర్గానికి వెళ్ళుతాడు మీరేమన్నా తాగుతారా అబ్బో సంసార్లు అసలే తాగరా ఆ
నిన్ను మరువ నవ్వ మీద వట్టే నిన్ను మరువ నవ్వ మీద వట్టే నిన్ను మరువ నవ్వ మీద వట్టే నా ఇంటికి పోసే పిల్లం వట్టే పలాస ప్రజలకి మనస్ఫూర్తిగా కళాభిమానులు తెలియజేసుకుంటూ నా పాట తర్వాత మంత్రి గారి సందేశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఒకసారి గట్టిగా చెప్పలు కొడితే మన పలాస మన జానపద జాతర గురించి ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నా మంత్రి గారి ముందు. మీరు చూస్తూ ఉన్నారు సార్, అయ్యా నాయన
ప్రజలకు పాటు పడే కళాకారులను పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం గలగల గజ్జలు కట్టి గంతులేసిన గలం విప్పి కమ్మనైన పాట పాడిన గజ్జ కట్టి ఆడిన గతికి లేని వాళ్ళమే గజ్జ కట్టి ఆడిన గతికి లేని వాళ్ళమే గలం విప్పి పాడిన ఈ పూటకు లేనుల్లమే ప్రజల కొరకు పాటుపడే కళాకారులం పగలు రాత్రి వెలుగునిచ్చే సూర్యచంద్రులం జనహృదయ నేత ఆంధ్రప్రదేశ్ కైగలైనటువంటి యువ నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు జగనన్న గారికి ఇక్కడికి నిచ్చేసినటువంటి డైనమిక్ లీడర్ మంత్రి మన అప్పల్ రాజన్న గారికి ఒక విన్నపం. మా తెలంగాణ ప్రభుత్వంలో జానపద కళకు విలువిచ్చి జానపద కళను ప్రోత్సహిస్తూ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కళాకారులకు 550 మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. కళాకారులకి మా తెలంగాణ ప్రభుత్వం మీ శివన పెడుతున్నా సార్. మా సిక్కోలు జానపదాన్ని కూడా గుర్తించి ఈ ఆంధ్రప్రదేశ్లో అన్ని కళలకు ఉన్నటువంటి ప్రావీణ్యత తెలుసుకొని దాంట్లో ఉన్నటువంటి ప్రావీణ్యత కలవటువంటి కళాకారులను వెలికి తీసి వాళ్ళకు కూడా జీవనాభివృద్ధి కల్పించే విధంగా మీరు ముఖ్యమంత్రి గారికి విన్నపం చేయాలని మా మాటగా మీ మాటగా పెద్దానకు చేరవేస్తారని కోరుకుంటూ అలాంటి సందేశాన్ని మీరు ఇవ్వాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మంత్రి గారికి వందనాలు దండాలు తెలియజేసుకుంటున్నాను సార్. అందుకే పల్లెయాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా ఊరు గుర్తుకు వచ్చేనా ఉద్యమ పాట యాదికొచ్చేనా పల్లెయాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా పల్లెయాదికొచ్చేనా మల్ల పాట మొదలు పెట్టినా ఆ
సపన్ను గొట్టిచేనా అడవి తల్లి మనసు గొప్పది బాధ్యతల్లో తండ్రి కంటే అడవి తల్లి పాత్ర పెద్దది అర్ధరాత్రి శకు నమస్తే ఎండిన ఆకులాలికి చేస్తది పాడు శకునం కంటబడితే పక్షితోటి కబురు పంపుతది ఒక్కరా ఇద్దరా లెక్కగే అందని అమరులు ఎందరో నమ్మ ఒకటనా రెండనా ఎన్నెన్నో గోరాలు భరించనే పలాస పల్లె తల్లిని విడినోళ్ళని పావురంగా సాదుకుంటది నేల తల్లిని మరిచినోళ్ళను గావురంగా సాదుకుంటది న్యాయం ఒక్కటి రక్షించమంటూ న్యాయం ఒక్కటి రక్షించమంటూ ఉద్యమాన్ని నూరిపోస్తది పురిటి నొప్పుల తల్లి కన్నా అడవి తల్లి మనసు గొప్పది మానని గాయాల మానాల యువసల ఎదగోత అనుభవించింది నల్ల మల్ల తల్లి నుడిదిపై చిందిన రక్తాన్ని కళ్ళ చూసింది కదామ చిలకల కంఠాలు నులివేస్తే సాక్షి తానై తల్లలిల్లింది రాజు లేని రాజ్యం వచ్చేదాకా రాజు లేని రాజ్యం వచ్చేదాకా ఆయుధాలను ఇస్తుంది తండ్రి ఉడికినొక్కుల తల్లి కన్నా శ్రీకాకుళం తల్లి గొప్పది తల్లి లేని బాధ కన్నా శ్రీకోలు జానపదం నాకు తల్లి లాంటిది మీరు ఎప్పుడు జాతర పెట్టినా ఏ కార్యక్రమాన్ని పిలిచినా గిద్దెగలం మీ ఎంట ఉంటది ఎప్పుడైనా వస్తుంది ఏ సంవత్సరం అయినా వస్తుంది పిడుగులు పడ్డా తుఫాను పడ్డా ఆగేది లేదు అవసరమైతే మీరు ఒక నెల రోజుల ముందు చెప్పండి నేను అక్కడి నుంచి పాదయాత్ర చేసుకుంటొచ్చు మీ కార్యక్రమంలో పాల్గొని సమస్య లేదు ఎందుకంటే నాకు ఉన్నటువంటి తెలంగాణకు ఈ సిక్కోలకు ఈ శ్రీకాకుళంకు ఉన్నటువంటి సంబంధం అలాంటిది ఇది ఎరుపు సంబంధం ఇది ఎర్రజెండ సంబంధం ఇదంతా కూడా ఉద్యమ సంబంధం కాబట్టి మిత్రులారా జానపదానికి ప్రాణపదానికి జనం పాటకి ఎప్పుడు కూడా ఈ గిద్దెగలం ముందుంటుందని తెలియజేసుకుంటూ ఏ కార్యక్రమం అయినా కూడా ధనరాజు అన్న మీరు ముందుగా చెప్తే ఖచ్చితంగా మీ దగ్గర చేరుకుంటా నా వంతు సాయంగా మీకు కూడా సాయం చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ ఇంతసేపు ఓపికతో ఉన్నటువంటి మంత్రి గారికి ఒకసారి గట్టిగా చప్పట్లతో దండాలి మరిన్ని వీడియోస్ కోసం నవ్యాంధ్ర టాలెంట్ ఎస్కే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ. అందరికీ నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ నవ్యాంధ్ర టాలెంట్ హెచ్కే టీవీ.